హలో నమస్తే జర్నలిస్ట్ వేయనర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి దఫాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది ఆ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్న సందర్భంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంది దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులన్నీ కేవలం మూడు నాలుగేళ్లలోనే కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టుని కేసీఆర్ గారు నిర్మించగలిగారు కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా కేంద్ర ప్రాజెక్టుగా గుర్తించకపోయినప్పటికీ కాళేశ్వరాన్ని కట్టారు కాళేశ్వరం కట్టి నీళ్లు తీసుకొచ్చారు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్లో మొదటి భాగమైన నీళ్లను కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కూడా కాళేశ్వరం జలాలను అందించగలిగామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్తూ వస్తోంది అయితే ఎన్నికల ముందు సరిగ్గా మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించబోతోంది మేడిగడ్డకు సంబంధించిన క్వాలిటీని చెక్ చేసిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన మాటలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అథారిటీ ఏం చెప్పింది ఎగ్జాక్ట్ ఓడింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్వహణ లోపాల కారణంగా కుంగిందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది ప్లానింగ్లో డిజైన్లో నాణ్యతలో నిర్వహణలో ఈ నాలుగు అంశాల్లో కూడా ప్రాబ్లం ఉంది అనేది డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది దానితో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం కఠినంగా లేకపోవడం వల్లనే నిర్మాణంలో లోపాలు తలెత్తాయనే విషయాన్ని చెప్పింది ప్లానింగ్ చేసిన విధంగా డిజైన్ జరగలేదు డిజైన్ చేసినట్లుగా నిర్మాణం చేయలేదు అనే విషయాన్ని కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తోంది కుంగిన ఏడో బ్లాక్కు సంబంధించిన మరమ్మతులు ఇప్పుడు చేయడానికి సాధ్యం కాదు మొత్తం బ్లాక్కు సంబంధించిన పునాదుల నుంచి మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉంది అనేది డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన మాట ప్రస్తుతం ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించే వరకు బ్యారేజ్ని ఇంకా ఉపయోగించడం సాధ్యం కాదు అనే విషయానికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఒకవేళ మొత్తం మిగతా పిల్లర్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటే పూర్తిగా ఇతర బ్లాకులు కూడా వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఈ విషయాలు రాజకీయ పార్టీలు చేస్తే విమర్శలు అవుతాయి ఇంకెవరో మాట్లాడితే విమర్శ అవుతుంది ఇంకెవరో మాట్లాడితే విమర్శ అవుతుంది కానీ నేష జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే ఇప్పటికే ఒకసారి వచ్చి మేడిగడ్డను సందర్శించి అక్కడ ఏం జరిగిందో పరిశీలించిన తరువాత ఇచ్చిన ఈ రిపోర్టు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఇబ్బంది కలిగించబోతోంది బీఆర్ఎస్ పార్టీ దీనిపైన కౌంటర్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది కౌంటర్ చేసే పరిస్థితిలో లేకుండా పోయింది ఆ పార్టీ ఆ పార్టీ ప్రధానంగా ఎన్నికల క్యాంపెయిన్లో చే చూస్తే మేడిగడ్డకు సంబంధించిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం కూడా చేయటం లేదు అంతేకాదు గతంలో మేడిగడ్డకు సంబంధించి డ్యామేజ్ జరిగింది అని వార్తలు వచ్చిన సందర్భంలో డ్యామేజ్ జరిగినట్లుగా విజువల్స్ అవి బయటకు వచ్చిన సందర్భంలో డ్యామ్ పైన రాకపోకల్ని ఆపేసిన సందర్భంలో అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు పోలీసులు కంప్లైంట్ చేశారు ఏమని ఇది కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా చేశారా వాంటెడ్లీ దీన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారనే అనుమానాలు ఉన్నాయంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేశారు సో ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇక్కడ మాత్రమే కాదు మొత్తం నాలుగు కేటగిరీలుగా ఎక్కడైతే డిజైన్లో కావచ్చు నాణ్యతలో కావచ్చు నిర్వహణలో కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం ఇక్కడ ఉన్న పరిస్థితే మిగతా చోట్ల కూడా ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా మళ్ళీ నిర్మించాల్సి ఉంటుంది అని చెప్పడం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ ఈ పర్టికులర్ బ్యారేజీకి సంబంధించిన డ్యామేజ్ గురించి ప్రస్తావన చేస్తున్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ మిగతావి కూడా ఇలాగే ఉంటే కూల్చేయాలి చేయాల్సి వస్తుంది అని ఇప్పుడు ఇక్కడ ఆ ప్రస్తావన తీసుకురావడం ఏంటి అనేది కూడా ఒక చర్చ దీనికి సంబంధించి మాత్రమే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి చూసింది మెడిగడ్డకి సంబంధించి ఎక్కడ డ్యామేజ్ జరిగిందో మాత్రమే చూశారు మిగతా ఎక్కడ ఏముంది ఏంటి అనేది పరిశీలన కూడా చేయలేదు చేయకుండానే అది కూడా పనికిరాదు అనే కామెంట్ ఇక్కడ ఎందుకు చేశారనేది కూడా ఒక చర్చ సో భారతీయ జనతా పార్టీ దీనిపైన భారతీయ జనతా పార్టీ కూడా విమర్శలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఏఐసిసి నేత రాహుల్ గాంధీ నేరుగా అక్కడికి వెళ్ళి చూసి పరిశీలించి ఇది కమిషన్ల కృర్తుపడ్డారు అవినీతి చేశారు కాబట్టి ఈ రకమైన పరిస్థితుందంటూ ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీ పైన ముప్పేట దాడి మేడిగడ్డ మేడిగడ్డకు సంబంధించిన డ్యామేజ్ అంశంలో జరుగుతోంది దీన్ని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వెనకబడి ఉంది అని చెప్పొచ్చు మిగతా ప్రజలు ఇప్పటివరకు కాళేశ్వరం సక్సెస్ చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తూ వచ్చిన వాళ్ళు కాళేశ్వరం సక్సెస్ చూసి ఎన్నికలకు ప్రజల దగ్గరికి వెళ్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి జరిగిన డ్యామేజ్ పైన జరుగుతున్న చర్చను ఆ చర్చకు కనీసం సమాధానం కూడా చెప్పలేకపోతుంది సో రాను రాను ఇంకా దీనికి సంబంధించిన అటాక్ పెరగబోతుంది ప్రతిపక్షాలు దీనిపైన ఇంకా చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న అటాక్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక అథారిటీ రిపోర్ట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనిపైన మాట్లాడదు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దీనిపై చర్యలు తీసుకుంటాం అవినీతిని ఎక్కిస్తాం అంటూ ఏంటి ఆల్రెడీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి చూసి వెళ్ళారు సో నిజంగానే తప్పేదో జరిగితే నిజంగానే అవినీతి ఏదో జరిగితే ఎందుకు ఇప్పుడు తెలుసుకుండా మేము అధికారంలోకి వస్తే అంటున్నారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు దీనికి సంబంధించిన అవినీతిని తేల్చే ప్రసక్తి కూడా లేదు కాబట్టి మీరు దాన్ని ఏదో కార్యయాపన చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని మాట్లాడుతుందని అటాక్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ కూడా బీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తుంది సో మొత్తంగా ఎన్నికల ముందు అనూహ్యంగా కాళేశ్వరానికి సంబంధించిన క్వాలిటీకి సంబంధించిన అంశం చాలా పెద్ద చర్చనీయాంశమే కూర్చుంది ఎన్నికల నాటికి ఇది ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటుంది దీనిపైన ఎవరికి ఏ రకమైన పొలిటికల్ మైలేజ్ వస్తుంది డ్యామ్కు సంబంధించిన ఎగ్జిస్టెన్స్ ఏంటి వీటన్నిటిపైన కూడా చాలా విస్తృతమైన చర్చ తెలంగాణ ఎన్నికల పోలింగ్ నాటికి పెరిగే అవకాశం కనిపిస్తోంది